ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ నేను పాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, పసుపు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు అది కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఎగ్స్ వేసుకోవాలండి, బాయిల్డ్ ఎగ్స్. ఇవి బాయిల్డ్ ఎగ్స్ 7 తీసుకున్నాను నేను. ఇది ఎగ్ బిర్యానీ కదా, సో ఎగ్స్ నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఆయిల్లో. అవి డార్క్ బ్రౌన్ వచ్చేసరికి అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే చేస్తూ ఉండాలండి. మీరు ఫ్రై చేసుకోవచ్చు, లేదా అన్ఫ్రైడ్ కూడా ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఫ్రై చేసుకుంటే బాగా తింటారనమాట, బాగుంటుంది ఎగ్ బిర్యానీకి. ఫ్రైడ్ ఎగ్స్ నేను దానికి స్లిట్స్ పెట్టుకోలేదండి, మీరు కావాల్సి వస్తే దానికి కొంచెం కాట్లు పెట్టుకోవచ్చు నాలుగు వైపులా, నేనేం పెట్టుకోలేదు. ఇవి డార్క్ బ్రౌన్ వచ్చి దాని స్కిన్ కూడా కంప్లీట్గా టర్న్ అయిపోతుంది, మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఎగ్ది. అలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి అయిపోయాయి, ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. అది పక్కన పెట్టుకొని నేను ప్రెషర్ పాన్ పెట్టుకున్నానండి, అందులో నేను నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు అది హీట్ ఎక్కాక నేను బగారాకు వేసుకున్నాను, తర్వాత ఫ్లవర్ వేసుకున్నాను, గరం మసాలా, అది 2 ఇలాచీ వేసుకున్నాను. అంతే అండి, ఇంక ఇందులో ఏ మసాలాలు వేసుకొని నేను 2 పచ్చిమిర్చిలు వేసుకోవాలండి, కాటు పెట్టుకొని అవి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కూడా వేసుకోవాలండి, నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి. ఇవి ఇప్పుడు కాస్త ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకాసేపు అలాగే దాన్ని తిప్పాలి, గరిటెతో తిప్పాలి. కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి, మనం అలాగే పెడితే వన్స్ ఒకవైపు బ్రౌన్ అయితే ఒకవైపు పచ్చిగా ఉంటాయి అన్నమాట, సో గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. సో అన్ని సైడ్స్ ఫ్రై అవుతాయి అన్నట్టు ఇలా చేస్తే. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా వేసుకున్నాను, నేను కొంచెం వేసుకున్నానండి కొత్తిమీర పుదీనా. ఇంక కాస్త మొత్తం అన్ రైస్ వేసిన తర్వాత మళ్ళీ కాస్త వేద్దామని సగం వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. మీరు కొంచెం ఆయిల్ కావాలంటే ఇంకాస్త ఆయిల్ కానీ ఘీ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. మళ్ళీ వీటిని కలుపుకోవాలి మనం. ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేను ఒక 3 జ్యూసీ టమాటోస్ తీసుకున్నానండి, అవి ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలండి, కొంచెం మెత్తబడాలన్నమాట టమాటా.
ఇలాగే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పెరుగు తీసుకోవాలండి, మీ కర్డ్ చిక్కటి పెరుగు తీసుకున్నాను నేను, ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. తర్వాత అందులో కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నానండి. కారం ఉప్పు మీరు ఎంత రైస్ బిర్యానీ చేస్తున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ధనియాల పొడి వేసుకున్నాను, తర్వాత జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి, ఇవన్నీ మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఒక జస్ట్ 5 మినిట్స్ నానబెట్టాను, 1 కి 1.5 పోసుకున్నాను అనమాట వాటర్. సో మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకుంటే అన్ని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసాను నేను, కాస్త ఇది ఆయిల్లో తిప్పుకోవాలి, మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి, మొత్తం కలిసిపోవాలి. అది ఇప్పుడు ఇది కలిసిపోయిన తర్వాత వాటర్ అండి, 1 కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ నేను అలా ఆ రేషియోలో తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఒకే ఒక విజిల్ పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకుంటే రైస్ మొత్తం పాడైపోతుంది. 1 కి 1.5 వాటర్ పోసి 1 విజిల్ మాత్రమే పెట్టాలి, జస్ట్ 1 విజిల్ రాగానే ఆఫ్ చేయాలి, హైలో పెట్టాలి ఆ విజిల్ కూడా. ఇప్పుడు ఇది నేను బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్ని, ఆ బాయిల్డ్ ఎగ్స్ ఇప్పుడు దీని మీద మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఇవో మనం రైస్లో పెట్టేసుకోవాలన్నమాట, ఇలాగా మొత్తం అన్నీ పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇంకా అయిపోయిందండి, కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఓన్లీ 1 విజిల్కి మాత్రం తీసేయాలండి, ఎక్కువ పెట్టొద్దు, హై ఫ్లేమ్లో 1 విజిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇంకా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.